హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. మార్నింగ్ నిద్రలేచిన వెంటనే 3-4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎవరా అని చూస్తే, అంటే మార్నింగ్ చెయ్యరు కదా అని ఇంటి నుంచి అమ్మ వాళ్ళు అనమాట, ఎన్నిసార్లు ఎందుకు చేశారా అని చెప్పి వాళ్ళతో మాట్లాడి ఇంకా అలా కాసేపు ఫోన్ పట్టుకొని కూర్చున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ అయితే నేను మీకు ఒక సిక్ డే రొటీన్, అంటే వెన్ యువర్ కిడ్ ఫాల్స్ సిక్, ఆ తర్వాత మమ్మీ స్ట్రగుల్స్, ఇంకా డే అంతా ఎలా గడిచింది అది మీతో షేర్ చేసుకుంటాను. సో అలా నా మార్నింగ్ స్టార్ట్ అయింది. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసే ముందు కొంచెం స్కిన్ కేర్ తీసుకుందాము అని, స్పెషల్లీ సమ్మర్స్ అప్పుడు, వింటర్స్ అప్పుడు కొంచెం భద్రంగా అలా ఉన్నా ఓకే, బట్ సమ్మర్స్ అప్పుడు మాత్రం తప్పకుండా స్కిన్కి మినిమం కేర్ అనేది తీసుకోవాలి. సో నేనైతే జస్ట్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ అండ్ సన్స్క్రీన్ వేస్తాను మామూలుగా. బట్ నేను ఊరెళ్ళి వచ్చాను కదా, తిరుపతి వెళ్ళాను, బాగా ఎండలు, కొంచెం బర్త్డే కోసం అంతా తిరిగాను. సో కొంచెం స్కిన్ డల్ అయింది అండ్ ట్యాన్ అయినట్లు అనిపిస్తుంది. సో దానికోసం ఒక ఫేస్ మాస్క్ వేసుకుందాము అని ఇవాళ. సో ఇదైతే నా, అంటే మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఇలా ఉంది నా స్కిన్. నైట్ టైం స్కిన్ కేర్ చేసి పడుకుంటాం కదా, పిల్లలు లేచిన తర్వాత అస్సలు కుదరదు కదా. సో వాళ్ళు లేచే ముందు అయితే మంచిగా స్కిన్ కేర్ తీసేసుకుని ఆ తర్వాత కిచెన్లోకి వెళ్దాం. సో నేను యూజ్ చేస్తున్న ఫేస్ వాష్ ఏంటంటే వావ్ వాళ్ళది వైటమిన్ సి రేంజ్ అనమాట. వైటమిన్ సి వల్ల మన స్కిన్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే వైటమిన్ సి అనేది యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సో ఇదేం చేస్తుందంటే మన స్కిన్ లో ఉండే డామేజ్ సెల్స్ ని రిపేర్ చేస్తుంది. నేను చెప్పాను కదా స్కిన్ కొంచెం బాగా డల్ గా, టైరింగ్ గా అలా అనిపిస్తుంది అని. ఇదేం చేస్తుంది అంటే మన స్కిన్ ని బాగా బ్రైటన్ చేస్తుంది, స్పాట్స్ ఏమన్నా ఉంటే అది కూడా రిడ్యూస్ చేస్తుంది, ఇంకా యాంటీ ఏజింగ్ కి చాలా మంచిది, స్కిన్ సాగ్ అవడం తగ్గిస్తుంది అనమాట. అదే కాకుండా హైపర్ పిగ్మెంటేషన్ అలా ఏదైనా మీరు ఫేస్ చేస్తూ ఉంటే కూడా ఈ వైటమిన్ సి ప్రోడక్ట్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతాయి. మీరు జస్ట్ వైటమిన్ సి యూజెస్ అని గూగుల్లో కొడితే మీకే తెలుస్తుంది దానివల్ల మన స్కిన్ కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. అండ్ కమింగ్ టు దిస్ ఫేస్ వాష్, ఇదైతే వావ్ వాళ్ళది అనమాట. వావ్ వాళ్ళది వైటమిన్ సి ఫోమింగ్ ఫేస్ వాష్. దీనికి మంచిగా ఇలా బ్రష్ వస్తుంది. సో మంచిగా ఇలా పంప్ కూడా ఉంటుంది మనకి, జస్ట్ పంప్ చేసాము అంటే కొంచెం అమౌంట్ ఇలా వస్తుంది అనమాట. అండ్ దీని టెక్స్చర్ చూసారా, ఫోమ్ లాగా ఉంటుంది, మనకి చాలా స్మూత్ గా ఉంటుంది మన స్కిన్ మీద ఇలా పెట్టుకుని రబ్ చేసినప్పుడు. సో ఇలా ఉంటుంది అండ్ మనకి ఎంత ప్రోడక్ట్ కావాలో అంతే వస్తుంది, ఎక్సెస్ ప్రోడక్ట్ ఏం రాదు. మంచిగా జెంటల్ మసాజ్ ఇస్తుంది ఈ బ్రష్ అయితే మనకి. సో ఇలా కొంచెం సేపు మంచిగా మీరు మసాజ్ చేసుకున్న తర్వాత ఇంకా నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసేసుకోవడమే. అండ్ నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేసినా, మన ఛానల్లో మీకు ఏ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేసినా కూడా అవి డెఫినెట్గా పారాబెన్, సల్ఫేట్ ఫ్రీ, కెమికల్స్ ఏమీ లేనివే చూపిస్తాను. సో ఈ ప్రోడక్ట్స్ కూడా అంతే, ఆల్ కెమికల్ ఫ్రీ అన్నమాట. సో చూసారు కదా స్కిన్ ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో. సో ఇప్పుడైతే ఇలా ఉంది, చాలా క్లియర్గా ఉంది స్కిన్, అయితే చాలా ఫ్రెష్ అనిపిస్తుంది తెలుసా స్కిన్. బట్టి ఆ చేత్తో అసలు ముట్టుకోకండి ఎక్కువ సార్లు స్కిన్ మీద. అండ్ ఇప్పుడైతే ఫేస్ మాస్క్ వేసేసుకున్నాము. అగైన్ ఫేస్ మాస్క్ నేను వావ్ వాళ్ళది యూస్ చేస్తూ ఉన్నాను, ఫ్రమ్ ద సేమ్ వైటమిన్ సి రేంజ్ అనమాట. ఎప్పుడు కూడా ఇలా 2-3 లైక్ ప్రోడక్ట్స్ మీరు యూస్ చేస్తూ ఉన్నారు అంటే ఒకటే రేంజ్ లో నుంచి యూస్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో అందుకనే వైటమిన్ సి రేంజ్ లోనే క్లే మాస్క్ యూస్ చేస్తూ ఉన్నాను. నౌ ఇది ఎందుకు యూస్ చేస్తూ ఉన్నాను అంటే ఫర్ దట్ ఇన్స్టాంట్ గ్లో అనమాట. చెప్పాను కదా కొంచెం టైరింగ్ గా ఉంది స్కిన్ అని. సో ఆ ఇన్స్టాంట్ గ్లో రావడానికి ఈ ఫేస్ మాస్క్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. దీనివల్ల అదే కాకుండా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మంచిగా మన స్కిన్ లో అన్ ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది కదా, నాకు కూడా ఈ ఏరియాలో ఉంటుంది, దాన్ని కొంచెం ఈవెన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మీకు జస్ట్ చూపిస్తాను ప్రోడక్ట్, ఇది చాలా స్మూత్ ఉంది దీని టెక్స్చర్ అయితే. అండ్ దానికి మనకి ఒక అప్లికేటర్ బ్రష్ కూడా ఇచ్చారనమాట. సో హ్యాపీగా మన ఇలా యూజ్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరైతే ఎవరైనా ఇప్పటి వరకు వైటమిన్ సి రేంజ్ ట్రై చేయలేదు అంటే డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. వైటమిన్ సి చాలా మంచి లైక్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట స్కిన్ కి. సో డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ దీనికి మంచి స్మెల్ వస్తుంది తెలుసా, చాలా మంచి స్మెల్ వస్తుంది. సో అయిపోయింది, అప్లై చేసేసుకున్నాను. దీన్ని అయితే మనం కొంచెం డ్రై అయ్యేంత వరకు లీవ్ చేసేద్దాము. అండ్ లుక్ అట్ ద ప్యాకేజింగ్, ఎంత క్యూట్ గా అనిపించిందో నాకు. చూడండి అది ఎలా చూస్తుంది. ఎవరు మిషులు ఇక్కడ, మిషులు ఎవరు ఇక్కడ, ఎవరమ్మా? చూడని తగ్గిందా నీకు, తగ్గలేదా? మొన్న వ్లాగ్ లో మీకు చెప్పాను కదా ఉగాది వ్లాగ్ లో మిషకి జ్వరం అని, 2 డేస్ అసలు ఫుల్ హై ఫీవర్ ఉన్నది. తర్వాత నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అండ్ నౌ షీఈస్ ఓకే, బట్ ఇంకా కొంచెం నీరసంగా ఉంది పాప. ఏంటమ్మా అమ్మ ఫేస్ బాగుందా? అమ్మ 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 అమ్మ
బాగుంది అమ్మ ఫేస్. యూ లైక్ ఇట్? టచ్ చేస్తున్నావు అనుకున్నాను, బట్ ఇప్పటి వరకు అయితే టచ్ చేయలేదు. టచ్ చేయలేదా నువ్వు? లైక్ ఏ గుడ్ గర్ల్ ఉన్నావా? లైక్ ఏ గుడ్ గర్ల్. అమ్మ 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 నో 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 నో. ఏంటి బాగా ఎక్స్పీరియన్స్ లా కొడుతున్నారు? ఉందా కొట్టాలి ఎప్పుడైనా చిన్నప్పుడా? అసలు డాడీ ఇస్తంటే నేను మాధవ్కి రాదులే, రాదేమో తీసిచ్చేయమని చెప్పా. మాధవ్ మొన్న బాగా నీరసం అయిపోయాడు కదా, సో మామగారు పంపించారనమాట ఒక బస్తా కాయలు. బస్తానే అంటారా దాన్ని? అల్లుడు గారికి తాపించమని రోజు. మొన్న ఊరు నుంచి వచ్చేప్పుడు తీసుకొచ్చాను అనమాట ఒక గోతో నిండా, ఒక 20 కాయలు ఉన్నాయేమో. అండ్ మాధవ్కి ఎలా ఉంది, మెష్వికి ఎలా ఉంది అని చాలా కమెంట్స్ వస్తూ ఉన్నాయి. మాధవి ఇస్ టోటలీ ఫైన్ ఇప్పుడు, అండ్ మెష్ కూడా ఓకే, కొంచెం బెటర్ ఫీల్ అవుతుంది. మెష్కి 100 ml ఇమ్మన్నారు. ఏంటమ్మా మెష్లో? ఒక 1/2 గ్లాస్ 1/2 గ్లాస్ పోసివ్వండి. మెష్ మేడం పొద్దున్న చేసిన మెస్ చూపించిన డైనింగ్ మీద కూర్చొని రచ్చ రచ్చ అనమాట. మెష్ ఎన్నిసార్లు క్లీన్ చేసుకోవాలి? మెష్ ఎన్నిసార్లు క్లీన్ చేసుకోవాలి? నచ్చిందా? కింద పోతున్నాయి. తీయమన్నా అది డిఫరెంట్ టేస్ట్ కదా. కొంచెం తాగాలమ్మా మిష్లు. మిష్లు కొంచెం తాగు ప్లీజ్. కొంచెం 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 సిప్పర్లో పోతామా? సిప్పర్లో తాగదా? అటు పెట్టాలి, ఇటు పెట్టాలి. మెషులు ఇటున్నాయి. వాటర్ అనుకున్నావా మేష్? ఇటు మని చెప్తాను, కొంచెం ఇటు పట్టుకోవాలి. స్ట్రా ఉంది కదా. బాగుంది బాగుంది. యమ్మీ యమ్మీ యమ్మీ. జ్వరం పుష్కాకి అయిపోతుంది. ఊయకూడదు మెషులు ప్లీజ్ 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 కొంచెం ప్లీజ్ 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 డాక్టర్ చెప్పారు రోజు తప్పకుండా ఓఆర్ఎస్ ట్వైస్ ఇమ్మని, ఆ తర్వాత కోకోనట్ వాటర్ ఇమ్మని, బేసిక్గా లిక్విడ్స్ ఎక్కువ ఇమ్మని చెప్పి. ఈ రెండు ప్రిఫర్డ్ బాగా అని చెప్పారు. బట్ మెష్ ఏమో అస్సలు తాగట్లేదు. లిక్విడ్స్ ఎక్కువ ఇమ్మన్నారు కదా, కనీసం వాటర్ తాగడం కూడా ఆపేసింది తెలుసా? పాలు తాగడం అన్నీ ఆపేసింది. ఇది బాగా డ్రై అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి ఫేస్ వాష్ చేసేసుకుందాం. సో దిస్ ఈస్ హౌ మై స్కిన్ లుక్స్ అనమాట. ఇప్పుడు నేను మీకు డే లైట్లోనే చూపిస్తూ ఉన్నాను, న్యాచురల్ సన్ లైట్ ఉంటుంది కదా అందులో. మీరు నా ఐస్ కింద డార్క్నెస్ కూడా గమనించవచ్చు, ముందు ఎలా ఉన్నింది ఇప్పుడు ఎలా ఉంది అని. మీరు ఒకసారి పాజ్ చేసి బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూస్తే విజిబుల్ డిఫరెన్స్ మీకే కనిపిస్తుంది. సో ఇదైతే రీసెంట్ టైమ్స్లో నా ఫేవరెట్ అనమాట, ఫేవరెట్ మాస్క్ అయిపోయింది. అండ్ ఈ రెండు యూస్ చేయండి ఫర్ బెటర్ రిజల్ట్స్. వైటమిన్ సి ఫేస్ వాష్ అండ్ వైటమిన్ సి క్లే మాస్క్ అనమాట ఫ్రమ్ వావ్. మీకు లింక్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సమ్మర్ కదా, కొంచెం స్కిన్ కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో యా, మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ నౌ ఐ యామ్ ఆల్ రెడీ ఫర్ ద డే. కొంచెం మాయిశ్చరైజర్ వేసుకున్నాను, సన్ స్క్రీన్ వేసేసుకున్నాను. కిచెన్లోకి వెళ్ళే ముందు సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా వేసుకోండి. అండ్ చూడాలి మేడం గారు పని చేయిస్తారో లేదో. కొంచెం ఇప్పుడైతే బాయిల్డ్ రైస్ ఉంటుంది కదా, ఉప్పుడు బియ్యం అంటారు మా సైడ్, దాంతో బిస్కెటా నువ్వు తిను, దాంతో జావ చేద్దాము అని. అది కొంచెం పిల్లలకి బాగా మంచిది, స్పెషల్లీ వెన్ దే ఆర్ సిక్. యమ్ యమ్. చాలు నువ్వు తిను, చాలు నువ్వు తిను.
నౌ ఇట్స్ టైమ్ టు మేక్ సమ్ బ్రేక్ఫాస్ట్. ఇవాళ నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అంటే దోశ. దోశ ఫేవరెట్ అని కాదు, బట్ దోశలోకి ఏం తింటానో అది ఫేవరెట్. చూపిస్తాను మీకు కూడా. మెష్ అస్సలు వదలట్లేదు తెలుసా, ఇలాగే పని చేసుకోవాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఇలా ఎత్తుకొని ఇలాగే చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు బాగాలేదు కదా, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ అనమాట. లేదు మరి సో ఇదన్నమాట ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్. యమ్యమి క్రిస్పీ దోశ చూడటానికి చాలా బాగున్నాయి కదా. అండ్ ఇందులోకి ఫేవరెట్ పప్పుల పొడి అండ్ కారం అనమాట. ఈ కారం వచ్చి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు టొమాటోస్ వేస్తారు. నా ఫేవరెట్, ఎంత ఇష్టమో నాకు అన్నకి ఇంట్లో అందరికీ పప్పుల పొడి కూడా. బట్ మాధవ్ తిండు సో నేను ఇక్కడ అస్సలు చేయను, ఇది మొన్న అమ్మ పంపించింది నాకు. సో అది అండ్ ఈ పప్పుల పొడి కూడా వేసిన పప్పులతో చేస్తారనమాట. నెయ్యి వేసుకొని ఇడ్లీ దోశలోకి తింటే ఎంత బాగుంటుందో. రెండు ఇన్స్టాంటే త్వరగా అయిపోతుంది. అండ్ మాధవ్కి మాత్రం నేను సేమ్ బోరింగ్ డైలీ ఆ చట్నీ చేసేసాను. ఈ కారం రెసిపీ నన్ను లాస్ట్ తిరుపతిలో ఎప్పుడో ఉన్నప్పుడు అడిగారు ఇద్దరు ముగ్గురు. బట్ నేను చేస్తా అని చెప్పాను, కానీ నేను ఇక్కడ చేయనండి, మాధవ్ కోసం త్యాగం చేసేసాను అది చేయడం. సో ఇంకెప్పుడైనా చేస్తే అప్పుడు షేర్ చేస్తాను. హ్యాండ్ అయిపోయింది కదా మొత్తం, కొంచెం క్లీనింగ్ అది అంతా అయిన తర్వాత కాసేపు అలా కూర్చున్నాను. ఇక్కడ ఐ థింక్ మీ కమెంట్స్కి రిప్లై ఇస్తున్నట్టున్నా నేను. మెషి ఏమో కాసేపు ఆడుకుంటుంది. అండ్ ఇక్కడ చూసారా కొంచెం కోపడతాను యశిక మీద, బికాస్ ఎంత ఇరిటేట్ చేస్తుంది తెలుసా మెషి మీద. దానికి బాగాలేదు కదా, మిగతా టైంలో ఓకే, బట్ దానికి బాగాలేనప్పుడు పాపం అది ఇరిటేట్ చేస్తే అందుకే కొంచెం కోపడతాను. ఎష్కి వాళ్ళ కర్జివ్ లెటర్స్ స్టార్ట్ చేశారంట. ఏయా చూపించు, ఈజీ అనికు కర్జివ్ రైటింగ్ స్టార్ ఇచ్చింద మామ్ నీకు. ఎందుకు బాగా రాస్తుందని చెప్పేసి, బాగా రాస్తుందని చెప్పి స్టార్ ఇచ్చిందండి. వెరీ నైస్, వెరీ నైస్, గుడ్ జాబ్. యూనో కర్జివ్ లెటర్స్ ఎష్క, నేను ఎప్పుడు చెప్పేది అండి, ట్రై టు అప్రిషియేట్ దోస్ స్మాల్ లిటిల్ థింగ్స్ అనమాట. కిడ్స్కి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు అండ్ ఇంకొంచెం ఎక్కువ ఎగ్జైట్మెంట్ కూడా వస్తుంది వాళ్ళకి. అండ్ లిజన్ అండి, లిజన్ టు దెమ్, వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. మనం ఏంటంటే హెక్టిక్ స్కెడ్యూల్లో ఇప్పుడు పొద్దున్నుంచి కంటిన్యూస్ పని ఉండింది నాకు. నైట్ అయితే అసలు నిద్రలేదు, ఇప్పుడైతే మెష్వి ఏం తాగట్లేదు తినట్లేదు. బట్ స్టిల్ ఐ గివ్ దట్ టైమ్ అనమాట యశికాకి. వాళ్ళు నెగ్లెక్ట్ ఫీల్ అవ్వకూడదు. అండ్ వాళ్ళు చెప్పిందంతా ప్రశాంతంగా కూర్చొని అది జస్ట్ 10 మినిట్స్ 15 మినిట్స్ అయినా చాలు. టైం ఉంటే ఎక్కువసేపు స్పెండ్ చేయండి, లేదు అంటే ఆ 10-15 మినిట్స్ కూడా చాలు. లిజన్ టు దెమ్, అప్పుడే వాళ్ళకి మీకు ఒక మంచి ర్యాప్ అనేది బిల్డ్ అవుతుంది. సో అన్నీ షేర్ చేసుకోగలరు, ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో. అండ్ వాళ్ళకి కంఫర్ట్ జోన్ కూడా ఉండాలి, అంటే మనతో ఏదైనా షేర్ చేసుకోగలగాలి. ఫస్ట్ వాళ్ళకి ఏమైనా చెప్పాలి అంటే మమ్మీ డాడీ గుర్తొచ్చేలాగా అనమాట. సో అది మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేయాలి. సో ఇక్కడ ఏంటో స్టోరీస్ అన్నీ చెప్తుంది, కాసేపు వింటున్నాను. అండ్ ఇంకోవైపు ఏమో మెష్ కొంచెం ఇబ్బంది పెట్టేస్తుంది. ఏంటి మెష్, ఇదే పరిస్థితి తెలుసా మార్నింగ్ నుంచి? ఎందుకు మెడిసిన్ కారణ? పిల్లలు సిక్ అయితే మోర్ దెన్ 3/4 డే వాళ్ళతోనే అయిపోతుంది. వాళ్ళకి మెడిసిన్ వేయడానికి ఎవరి 6 అవర్స్ మెడిసిన్, 2-3 మెడిసిన్స్ వేయాలి. ఆ తర్వాత ఇదిగో తాగరు తినరు, వాళ్ళతో పాటు మనం కూడా సిక్ అయిపోతాం. అసలు తాగట్లేదు తెలుసా మామీ, వాటర్ చాలా బాధ అవుతుంది, ఎక్కువ అవుతుంది మేష్ వాటర్. బట్ డాక్టర్ అన్నారు ఇప్పుడు కొంచెం ఎక్కువ లిక్విడ్స్ ఇమ్మని. అలా చెప్పినప్పుడే వాటర్ తాగట్లేదు, కోకోనట్ వాటర్ తాగట్లేదు, ఓఆర్ఎస్ కూడా తాగట్లేదు. అందుకే నాన్న వచ్చి టచ్ చేయకూడదు అనేది, చూడు అంతా కింద పోయింది. మిషులు కొంచెం తాగమ్మా ప్లీజ్. వద్దమ్మా యశిక, నువ్వు వెళ్ళు, నువ్వు తిని వెళ్ళి గో. ఇరిటేట్ చేయొద్దు యశిక, కానీ కొంచెం తాగాలి ప్లీజ్ మిషులు. ఇదొక పక్క ఇరిటేషన్, అది ఇంకో పక్క డబుల్ ఇరిటేషన్. నీ వల్ల కాదు యశ్లు, నా దగ్గర తాగట్లేదు. వన్ అవుతోంది టైం, నేను ఇంకా వంట కూడా చేయలేదు.
అలా అంత తాగదు, తగ్గుతుంది. కళ్ళల్లో చూసారా ఎంత నీరసంగా ఉందో. బుజ్జి బంగారం నిద్రపోతుంది, ఇష్క ఏమో కలరింగ్లో బిజీ ఉంది. నేనేమో మొన్న చేశాను కదా బొబ్బట్లు, వీటిని మా సైడ్ అయితే పోలి అంటారు. సో ఇవి ఎంజాయ్ చేస్తున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఈరోజు ఇంకా ఎంత బాగుందో. అసలు నేను అనుకున్నాను అసలు సరిగ్గా కుదరవేమో ఫస్ట్ టైం కదా అని, అందుకే రెసిపీ షూట్ చేయలేదు. బట్ యా అప్రాక్సిమేట్గా వేసాను అన్నీ, ఎంత టేస్టీగా వచ్చాయో నెక్స్ట్ టైం మళ్ళీ డెఫినెట్గా చేస్తాను, అప్పుడు రెసిపీ మీకు కూడా షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే లెట్ మీ ఎంజాయ్ మై పట్టు. మాధవ్ వద్దనుకుండా తింటున్నాడు అంటే అది సూపర్ హిట్ అని అర్థం ఆ రెసిపీ కదా. బాగుంది కదా, స్వీట్ అంతా చాలా కరెక్ట్గా ఉంది. మీకు కాల్ అండి ఇంటికి 1:30. నేను ఇంకా వంట చేయలేదు. వినిపించిందా, ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో, నాన్న చేస్తాడు వంట. థ్యాంక్ యూ బంగారం. ఇషిక 2.5 ఇయర్స్ అప్పుడే యూకేలో ఉన్నప్పుడు ఇలాగే ఒకరోజు నేను గిన్నెలు దూముతూ ఉన్నాను అనుకుంటాను, అబ్జర్వ్ చేసింది అనుకుంటా కొన్ని రోజుల నుంచి. సో అంటోంది, మమ్మీ నువ్వే కిచెన్లో ఎప్పుడు ఉంటావు కదా, డాడీ ఉంటాడు, డాడీ వంట చేస్తాడులే నువ్వు రా అని. అది వెన్ షీ వాజ్ 2.5 ఇయర్ ఓల్డ్ అనమాట, అప్పుడే అనింది అది. ఎక్కువసేపు కష్టపడితే చూడలేదు పాపం. అండ్ ఇక్కడైతే లంచ్కి రెడీ చేసేస్తూ ఉన్నాను. లంచ్కి ఇవాళ నేను అనుకున్నాను దోసకాయ పచ్చడి. దోసకాయలు వచ్చి మొన్న తెనాల నుంచి తీసుకొచ్చాడు మాధు. సో దోసకాయ పచ్చడి తర్వాత మామిడికాయ పప్పు అనుకున్నాను, బట్ చూసారు కదా చాలాసేపు మెషవితోనే అయిపోయింది. అండ్ ఆ టైంలో ఇంకా అన్ని చేయడం కష్టం కదా, అందుకని జస్ట్ ఈ దోసకాయ పచ్చడి అయితే చేసేసాను. ఫస్ట్ టైం నేను దోసకాయ పచ్చడి చేయడం కూడా, అంటే మా వైపు ఇది చెయ్యరు, తెనాలు ఎప్పుడైనా తినడమే. సో చూసారా ఫస్ట్ ఏమో ఇవన్నీ ఏపుతూ ఉంటే మాడిపోయాయి అన్నమాట. సో తర్వాత డబుల్ పని అయింది, మళ్ళీ చేశాను ఆ పప్పులు అవన్నీ తీసుకు, హడావిడి అయిపోయింది కదా ఫాస్ట్గా. అండ్ మాధవ్కి ఏమో పాపం కాల్ ఉంది, చాలాసేపు బిజీ ఉంటాడు. ఇలాంటి టైంలో ఎప్పుడైనా హస్బెండ్ హెల్ప్ డెఫినెట్గా ఉంటుంది, మాధవ్ హెల్ప్ చేస్తాడు కుకింగ్లో స్పెషలీ. బట్ మొన్న మాధవ్కి ఫీవర్ వచ్చినప్పటి నుంచి ఇంకా కొంచెం బాగా తగ్గే వరకు రెస్ట్ తీసుకో అని చెప్పి నేను అలో చేయట్లేదు అనమాట ఎక్కువ. అండ్ ఇందాక చూసారు కదా కొంచెం కోపం కూడా వచ్చేసింది బాగానే, దట్స్ బికాస్ అంతకుముందు 2 డేస్ నుంచి నిద్ర లేదనమాట. పిల్లలకి బాగాలేదు అంటే నిద్ర ఉండదు కదా మెయిన్, సో దాని ఎఫెక్ట్ అనమాట. అంతకుముందే జస్ట్ ట్రావెల్ చేసి వచ్చాము, నిద్ర సరిగ్గా లేదు, సో దానివల్ల కొంచెం. అండ్ ఈ దోసకాయ పచ్చడి అయితే ఎంత బాగా కుదిరిందో, అసలు ఆల్మోస్ట్ అన్నీ అట్లనే చెప్తూ ఉన్నాను కదా, నాకే అనిపిస్తుంది ఎడిట్ చేసేటప్పుడు, అంటే అన్నీ బాగున్నాయని చెప్తున్నాం కదా అని. బట్ నిజంగానే టేస్టీగా కుదిరితాయి, అందుకే చాలా తక్కువ రెసిపీ ఏదన్నా ఫ్లాప్ అవ్వడం ఇక్కడ వన్స్ ఇన్ బ్లూ మూన్ అలా జరుగుతుంది. ఇప్పుడైతే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది, నేను మీకు ఇక్కడ రెసిపీ చూపించలేదు, దట్స్ బికాస్ ఎనీవే వ్లాగ్లో చూపిస్తే నాకు అర్థమైంది పెద్ద యూజ్ ఏమి ఉండదు అని చాలామందికి. సో అందుకని ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఈ పర్టికులర్ రెసిపీ కావాలి అని మీకు అనిపిస్తే జస్ట్ కమెంట్ డౌన్ బిలో, అంటే సెపరేట్గా ఒక వీడియో అయితే పెట్టేస్తాను, జస్ట్ ఒక 2 మినిట్స్ వీడియో. సో ఎవరన్నా ఈజీగా వెతుక్కోవచ్చు. అది ఇవాళ సింపుల్ క్విక్ బట్ టేస్టీ లంచ్, యమ్మీ యమ్మీగా ఉన్నింది. మంచిగా ఒక ఆమ్లెట్ వేసేసుకొని, అదేమో పచ్చడి అనమాట, అది మాధవ ప్లేట్, అందుకే మీకు 2 పచ్చళ్ళు కనిపిస్తున్నాయి. సో యమ్మీ యమ్మీ లంచ్ అయింది, సింపుల్ అయినా. ఓ నా పచ్చడేమో అది నేను మర్చిపోయాను, లాస్ట్ కొన్ని పీసెస్ పెట్టి వేద్దాం అనుకుని మర్చిపోయాను, నాకు బాగా నచ్చింది. ఇది మళ్ళీ ఇంకో రోజు చేశాను, ఆ రోజు ఇంకా బాగా వచ్చిందంట. అన్న వాళ్ళు వచ్చారు బెంగళూరుకి, సో అప్పుడు చేశాను. నేను పొద్దున్న చెప్పాను కదా ఈ జావ చేయాలి అని, స్పెషల్గా ఒంట్లో బాగాలేనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు మా సైడ్ వచ్చి ఇది బాయిల్డ్ రైస్ అనమాట, ఉప్పుడు బియ్యం అంటారు. దాంతో మంచిగా ఇలా రోస్ట్ చేసేసి ఆ తర్వాత జీలకర్ర వేసి పౌడర్ చేసేసి దాన్ని మామూలుగా జావ కాస్తాం కదా అలా కాస్తారనమాట.
నా దగ్గర మామూలు జావా పొడి అయితే ఉంది, బట్ దాంతో నట్స్ అవన్నీ వేసుంటాం కదా, ఈ టైంలో అరగదు అన్నట్టు ఇది చేశాను క్విక్గా. సో ఎవరైనా న్యూ మామ్స్ అలా ఎవరన్నా ఉంటే జస్ట్ ట్రై దిస్ అవుట్. ఇదైతే మెష్వి బాగా తినింది, ఏం తినకపోయినా బాగా రోస్ట్ చేస్తున్నాను కదా, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఇదిగో ఇలా గరిటతో పోసినప్పుడు అతుక్కోకుండా వచ్చేసాయి అంటే మంచిగా రోస్ట్ అయింది అని అర్థం. జీలకర్ర అయితే లాస్ట్లో జస్ట్ అలా వేడి మీద వేస్తే చాలు. అండ్ పౌడర్ చేసేసాను, పౌడర్ చేసిన తర్వాత జస్ట్ మామూలు నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు తీసుకొని అందులో ఈ పౌడర్స్ మిక్స్ చేసేయడమే. అంటే స్పెషల్గా ఒక దాంతో మిక్స్ చేసి వేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా చల్ల నీళ్ళల్లో వేడయ్యాక వేస్తే లమ్స్ ఫామ్ అవుతుంది. సో చల్ల నీళ్ళల్లోనే ఇలా మిక్స్ చేసేస్తే సరిపోతుంది. ఇది చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఫీవర్ అలా వచ్చినప్పుడు బాగుంటుంది అనమాట. అండ్ మీరు ఇందాక బ్లాగ్లో చూసిందే కాకుండా వెనక ఇంకా బోల్డ్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇదిగో ఇలా మందులేయాలంటే ఊసేస్తుంది, ఒక్కొక్కసారి దానివల్ల వామిట్ అవుతుంది, మళ్ళీ చేయాల్సి వస్తుంది, మిడ్ నైట్ లేచి 2 సార్లు వేయాల్సి వస్తుంది. సో దానివల్ల కూడా నిద్ర ఉండదు కదా, అంటే ఎవ్రీ మామీ కెన్ రిలేట్ టు దిస్ కదా. అండ్ ఇక్కడ చూసారా, పిల్లలు చూస్తే దానికి అర్థమైపోతుంది అనమాట నేను మెడిసిన్ తీసుకొస్తానని. సో దూరంగా వెళ్ళిపోతుంది. దామేష్లు అంటే అది చూసిన వెంటనే నన్ను చూస్తుంది, అడ్డంగా తల ఊపుతుంది అనమాట. ఇంత క్యూట్గా అనిపిస్తుంది దాని చేస్తలు, అన్నీ అర్థమైపోతున్నాయి. సో అదలా ఉంది. ఆ తర్వాత 2 డేస్ వర్ సూపర్ క్రేజీ అనమాట, అవి ఇంకా దారుణంగా ఉన్నాయి. బ్లాగ్ అయితే నేను షూట్ చేయలేదు. చాలామంది కిడ్స్ని హెల్ప్ ఏం లేకుండా వాళ్ళే అన్నీ చేసుకుంటూ మేనేజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి వీడియోస్ కొంచెం మనకి మోటివేషన్గా ఉంటాయి కదా. సో అంతే ఇవాళ వీడియో. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ అండ్ సీ యూ ఆల్ వెరీ వెరీ సూన్.